ఆంధ్రప్రదేశ్లో రాబోయే సార్వత్రిక ఎన్నికలకి ఇంకా రెండున్నరేళ్ల టైం ఉంది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చూస్తే ప్రత్యర్థుల్ని వేటాడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది తమ మాట వినకపోతే జేసీబీనో పీసీబీనో లేక పోలీసులో వచ్చి వాలిపోతారంటూ ఆరోపిస్తోంది టీడీపీ అయితే ఈ పరిస్థితుల్లో కూడా కొంతమంది రాజకీయంగా కీలక అడుగులేస్తున్నారు వచ్చే ఎన్నికలకి ఇప్పటికే గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంటుందనేటువంటిది అర్థమవుతోనే ఉంది కదా అంటుంది టీడీపీ దీంతో ఇప్పటి నుంచి ప్రతిపక్ష టీడీపీలో వలసలు ప్రారంభమయ్యాయి ఇది టీడీపీకి మంచి జోషిచ్చే వార్తనే చెప్పాలి జమల మడుకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి ఈ నెల ఇరవయో తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి వస్తున్నట్టు తెలిపారు ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకొని ఉన్నారు జమల మడుగు టీడీపీకి పూర్వ వైభవం తెస్తానని చెప్తున్నారు ఇక కడపలోని రాయచోటికి చెందినటువంటి బలమైన వైసీపీ నేత కూడా ఒకరు టీడీపీలోకి రాబోతున్నారు అదే జిల్లాకి చెందినటువంటి డిఎల్ రవీందర్ రెడ్డి కూడా తాను అభివృద్ధిని కాంక్షించే పార్టీలోకి వస్తున్నానని చెప్పకనే చెప్పారు అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో మీడియాలో బలమైన గొంతు ఉన్నటువంటి జి వెంకటరెడ్డి కూడా ఇటీవల చంద్రబాబును కలిశారని ఆయన కూడా టీడీపీలోకి వస్తున్నారని ప్రచారం మొదలైంది మొత్తం మీద టీడీపీ ఇంకా రాజకీయంగా యాక్టివ్ అవ్వకముందే టీడీపీలోకి వలసలు రావడాన్ని గమనించాలి ఏది ఏమైనా ఇది జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ న్యూస్గా చంద్రబాబు నాయుడికి గుడ్ న్యూస్గా మారుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుంది అనడానికి ఇలాంటి వలసలే కారణమని నారా లోకేష్ యొక్క నాయకత్వంలో అలాగే చంద్రబాబు యొక్క నాయకత్వంలో అనేక మంది పార్టీలు చేరడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అంటున్నారు ఇక మీ మీ జిల్లాల్లో మీ దగ్గర ఉన్నటువంటి జిల్లాల్లో అలాగే మీకు తెలిసినటువంటి రాజకీయంలో ఎవరెవరు ఏ పార్టీ నుంచి మారే అవకాశం ఉందనేది కామెంట్ లో చెప్పండి అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో ఖచ్చితంగా చంద్రబాబు గెలుస్తారని అమ్మే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క షేర్ చంద్రబాబు కొన్నత బలం గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా షేర్ కొట్టండి